దేవి, మొత్తానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనలో ఓ కదలికైతే వచ్చిందిగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. టైం అనేది తెలియకపోయినా త్వరలోనే దానికి ఒక కొలిక రానున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనలతో విభజనలో కదలికొచ్చింది. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో తెలియజేసింది. అమరావతిలో భవనాలు ఖరారు కాగానే కోర్టు విభజన పూర్తవుతుందని చెప్పారు న్యాయశాఖ మంత్రి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో త్వరలోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణానికి సమయం పడుతుంది కనుక తాత్కాలిక కోర్టు కోసం 4 భవనాలు రెడీ చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభలో ఆందోళన చేస్తున్న తెలంగాణ ఎంపీలకు చెప్పారు. హైకోర్టు విభజన కోసం టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం 2 సార్లు లోక్సభను స్తంభింపజేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. 4 ఏళ్లు కావస్తున్నా విభజన చట్టంలో ఉన్న హైకోర్టు అంశాన్ని ఎందుకు తేల్చడం లేదని కేంద్రాన్ని నిలదీశారు టీఆర్ఎస్ ఎంపీలు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గురువారం తాము దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని సర్ది చెప్పారు న్యాయశాఖ మంత్రి. హామీ ఇచ్చినట్లుగానే గురువారం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను సభకు తెలియజేశారు రవిశంకర్ ప్రసాద్. శాశ్వత భవనాల నిర్మాణానికి సమయం పడుతుంది కనుక తాత్కాలిక భవనాలు సమకూర్చడానికి ఏపీ సీఎం సంసిద్ధత తెలిపారని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఏపీ హైకోర్టు తెలంగాణకు చెందుతుంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ కొత్త భవనాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సమయం పడుతుంది. ఈలోగా తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ సీఎం 4 భవనాలని ప్రతిపాదించారు. అవి ఖరారు కాగానే అమరావతిలో తాత్కాలికంగా ఏపీ హైకోర్టు ఏర్పాటు చేస్తాం. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ప్రకటనను స్వాగతించారు టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి. అయితే హైకోర్టు విభజన జరిగే వరకు ఉమ్మడి ప్రాతిపదికన న్యాయమూర్తుల ప్రమోషన్లు ఇవ్వవద్దని కోరారు ఆయన. We are going to shift our court very soon to Andhra Pradesh. ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాం. అయితే విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు జడ్జీల ప్రమోషన్లు జరపడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తే తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది. న్యాయమూర్తుల ప్రమోషన్ల వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుందని, దానిపై తాము హామీ ఇవ్వలేమన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. మరోవైపు హైకోర్టు అంశాన్ని ఒక్కటే విడిగా చూడొద్దని ఏపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి ప్రభుత్వానికి సూచించారు. విభజన చట్టంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, లోటు బడ్జెట్, ప్రత్యేక కేటగిరీ హోదా వంటి అనేక హామీలు పెండింగ్లో ఉన్నాయని, అన్నిటినీ పరిష్కరించాలని కోరారు ఆయన. ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్, మెజారిటీ ఇష్యూస్ లైక్ డీలిమిటేషన్, డెఫిసిట్ బడ్జెట్, దెన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, సో మెనీ థింగ్స్ ఆర్ పెండింగ్. వి రిక్వెస్ట్ హైకోర్ట్ ఆల్సో మే బి కన్సిడర్ అలాంగ్ విత్ దోస్ థింగ్స్. ఇట్ కెనాట్ బి ఇన్ ఐసోలేషన్ మేడం. ది గవర్నమెంట్ హాస్ గాట్ ది జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ టు యాక్ట్ లెటర్ అండ్ స్పిరిట్ టు ఇంప్లిమెంట్. సుజనా చేసిన వ్యాఖ్యలకు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఇద్దరు సీఎంలు కూర్చొని చర్చించుకుంటే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అందుకు చొరవ తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు రాజ్నాథ్ సింగ్. దోనో స్టేట్స్ కే చీఫ్ మినిస్టర్స్ సే మే రిక్వెస్ట్ కరుంగా కి ఏక్ సాత్ బైఠే ఔర్ మే అప్ని తరఫ్ సే భర్పూర్ కోషిష్ కరుంగా జిత్నే బైఫర్కేషన్ సే రిలేటెడ్ ఇష్యూస్ హై వో జల్దీ సే జల్దీ రిజాల్వ్ హో సకే. మొత్తానికి తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కొలిక్కొచ్చింది. అమరావతిలో తాత్కాలిక భవనాలు ఇచ్చేందుకు ఏపీ సీఎం చొరవ చూపడంతో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.